మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివ గారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటి చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు, ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో, ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి, మేము కలిసికట్టుగా ఉందాం. రౌడీజం చేస్తూ ఉన్నారు. నేను మన చెప్పింది వీళ్ళు రౌడీలు రౌడీలు అని చెప్తూ ఉంటారు. ఏం రౌడీలు, వీళ్ళు నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి? నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, భయపడద్దనే చెప్తున్నా. ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ. కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మన బలహీనత ఐక్యత లేక, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక, జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి, 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ మీ స్థాయిల్లో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్ లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి విసుగు ఉంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీరికార్డింగ్ వేసుకుంటా ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి రీరికార్డింగ్లు ఎక్కువైపోయింది. ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం, పుష్ప సినిమా పుణ్యం అని రీరికార్డింగ్లు ఎక్కువైపోయినాయి వీళ్ళు. నేను మామూలుగానే పంచగట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం, వీళ్ళు అలా కాదు. వెనకాల మామూలుగా రీరికార్డింగ్లతోటి నేను సినిమాల్లో కూడా చేయను ఇంత తమాషా. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులు వీళ్ళకి సరే చెప్దాం. అలాగే పోలీసు అధికారి ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా, మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రెమిసిస్కి వచ్చారు, మీరు సహజమైన పాలిటిక్స్లో అంటే కుదరదు, వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే, మా ప్రభుత్వం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా గౌరవించే వ్యక్తిని, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను. అందుకే చెప్తున్నాను, నేనేం భయపడను. మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండవడు రాడు. నేను కాదు, అది మీరే అవుతారు, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.